ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలని తెలుగుదేశం మీడియా టచ్ చేసేది ఇప్పుడు తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో లోపాలని సాక్షి హైలైట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు అంతే తేడా ఇప్పుడు తాజాగా కాకినాడ జిల్లా పెనుగుదురు ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉదంతాన్ని హైలైట్ చేసింది డబ్బులు ఇస్తావా పక్కలోకి వస్తావా అన్నారు అంటూ ఇందులో అధికారంలోకి మొదలు మహిళలను చెరబాటమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి పార్టీ నేతల వేధింపులు మరో మహిళకు అంచుల వరకు తీసుకెళ్లి డబ్బులు ఇస్తావా పక్కలోకి వస్తావా అన్న జనసేన నేతల వేధింపులు ఆ మహిళ మనసు నిలువున కాల్చేసే ఉద్యోగం కూడా తీస్తామన్నంత దిక్కుతోచలేదు ఈ వేధింపులు తట్టుకోలేక ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఉసురు తీసుకోవాలనుకుంది నిద్రమాతలు టైల్స్ పనిలో వాడే గమ్లో కలిపి తాగేసింది ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చావుబోతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది కాకినాడ జిల్లా పెనుగుదురులో జనసేన నేతల వేధింపులు ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాత్న రాష్ట్రంలో సంచలనం కలిగించినాయి బాధితురాలు భర్త వీరబాబు పోలీసులు తెలిపిన వివరాల ప్రేరణకు పెనుగుదురుకు చెందిన బాధితురాలు ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్గా ఏడేళ్ళుగా పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనసేన వారి వేధింపులు మొదలైన కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంత నానాజీ అనుచరులైనటువంటి మండల జనసేన అధ్యక్షుడు బండారు మురళి నానిబాబు వీరమహిళ గుబ్బల భవాని తమకు ప్రతి నెలా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు దంగ దొంగమస్తర్లు వేసి నెలకు మండల పార్టీ అధ్యక్షుడికి ఇరవై వేలు తమకు పదివేలు వంతుని ఇవ్వాలని హెచ్చరించారు డబ్బులు ఇస్తావు పక్కలోకి వస్తావు లేకపోతే ఉద్యోగంలో తీసేయించేస్తామంటూ అసభ్య పథకాల పదజాలంతో బెదిరించారు ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ని తీసేయాలని వాళ్ళు ఎమ్మెల్యే నానాజీని కోరారు దీంతో ఎమ్మెల్యే ఆ పని పెనుగుదురు గ్రామ పార్టీ నాయకులకు అప్పగించారు గ్రామ జనసేన నాయకుల సమావేశమై మరొకరిని కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా వేసుకుని ఇద్దరు గలిపి చేసుకోండి బాధితురాలకు సూచించారు అప్పటి నుంచి ఆమెతో పాటు జనసేన నేతలు చెప్పిన మరో మహిళ ఉపాధి కూలి కూడా రోజు పని వద్ద మస్తర్లు తీసుకుంటోంది అంతర్వాత ఆగిన జనసేన నేతలు ఎలాగైనా బాధితురాలను ఉద్యోగులను తీసేయించాలని ఈ నెల ఐదున్న తేదీన డ్వామా పీడి అడప వెంకటలక్ష్మి ఫిర్యాదు చేశారు ఉపాధి పథకం కూలీల సంతకాలు సేకరించి ఫీల్డ్ అసిస్టెంట్ బాధితురాలు అవకతవకలకు పాల్పడుతుందని నిష్ానుసారం పేర్లు రాసుకుని సొమ్ముగా చేస్తుందని దురుసుగా ప్రవర్తిస్తూ సరైన సమాధానం చెప్పడం లేదని ఫిర్యాదు చేశారు ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ వేధింపులు ఫిర్యాదుతో మనస్తాపం చెందిన సునీత మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యతం చేసింది కుటుంబ సభ్యులు బంధువులు ఆమె వెంటనే కాకినాడ జీజీహెచ్కి తరలించారు ఆసుపత్రిలో బాధితురాల నుంచి వివరాలు సేకరించిన కడప ఎస్ఐ టీ సునీత కేసు నమోదు చేసి విచారిస్తామని చెప్పారు డోమాపీడి అడప వెంకటలక్ష్మి ఏపీఓ జీవీ రమణకుమార్ ఎన్ శ్రీనివాసరావు తదితరులు ఆసుపత్రికి వెళ్లి వీరబాబునడి వివరాలు తెలుసుకున్నారు మండల జనసేన అధ్యక్షుడు బండార్ మురళి నానిబాబు వీర మహిళ గొబ్బుల భవానీ తదితరుల వేధింపులు భరించలేక తన భార్య ఆత్మహత్య చేస్తుంది బాధ్యురాలు భర్త వీరబాబు ఆవేదనతో చెప్పారు అయితే ఇదివరకైతే ఇవన్నీ ఫ్రంట్ పేజీ హెడ్డింగ్లు అయ్యే ఇప్పుడు ఆ పత్రికలు అసలు వార్తగా కూడా రాయట్లేదు లేదా ఏ ఆత్మహత్య ప్రయత్నం అని సిటీ ఎడిషన్లో ఏమన్నా రాసినాయమో ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా డిఫరెంట్ రివర్స్ అనమాట